భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ సంబంధించి అతి కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. అమిత్ షా గారి నేతృత్వంలో ఈరోజు మా యొక్క టీం ఏదైతే కోర్ కమిటీ ఉందో ఆ టీం కూర్చోబోతుంది. కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో హరిబాబు గారు, మన విష్ణుకుమార్ రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మన సోమ్ వీరాజు గారు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడటం, అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనుసరించే వ్యూహం పైన కీలక చర్చ ఈరోజు జరగబోతుంది. కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు అయిన తర్వాత ఒక వాతావరణం ఏర్పడటం జరిగింది. ఆ వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అనేక రకాల విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా కేంద్ర మంత్రులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటన చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక వాళ్ళ తేదీలు నిర్ణయం అవ్వటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని కీలక శాఖలకి ఆయనే మంత్రి. పోలవరం, నేషనల్ హైవేస్, పోర్ట్లు లాంటి కీలకమైన అంశాల్లో మంత్రిగా ఉన్న ఆయన మన రాష్ట్రాన్ని పర్యటించాలని, ఆ విధంగా ఆయన సమయం కూడా ఇస్తానని చెప్పారు. ఆ విధంగా ఒక వాతావరణం రాష్ట్రంలో ఏర్పడటం కోసం దోహదపడుతుంది. అలాగే ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన ఒక దిశ పార్టీకి రావటం, ఆ విధంగా అమిత్ షా గారు కూడా మూడు ప్రాంతాలు పర్యటన, దాని యొక్క తేదీలు కూడా నిర్ణయం చేయడం జరుగుతుంది. అలాగే అనేక రకాల విషయాల్లో మా పార్టీ పైన ఆపరేషన్ గరుడా అని చెప్పి, లేకపోతే మిగతా మాటలన్నీ మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ తప్పకుండా, మేము రాజకీయ పార్టీ, వ్యూహాలు ఉంటాయి, మేము స్ట్రాటజీస్ అమలు చేస్తాం. మాకు కూడా ఆపరేషన్స్ అంటే మిషన్ సౌత్ అనే ఒక ఆలోచన ఇప్పుడు కాదు, ఒకటిన్నర సంవత్సరాల క్రితమే భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలి అని ఒక నిర్ణయం రాష్ట్ర కేంద్ర పార్టీ రావటం జరిగింది. దాంట్లో భాగంగా కర్ణాటక మొదలు మిగతా ప్రాంతాల్లో అంతా కూడా బలమైన శక్తిగా మార్చాలనే ఆలోచనలో అనేక రకాల వ్యూహాలు చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల తరుణం రాబోతున్న తరుణంలో తప్పకుండా అటువంటి ఆలోచనా క్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మాకు తప్పకుండా వ్యూహాలు ఉంటాయి. అయితే వాళ్ళు చెప్పిన విధంగా, భయంకరంగా వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరి యొక్క మన్నలు పొందే విధంగా, అందరి అభిమానాన్ని చూరుకునే విధంగా మేము ముందుకెళ్తాం. మొన్న కర్ణాటక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడం జరిగింది. అయినా కూడా దొంగదారిన ఎవరికైతే రేసులో థర్డ్ ప్లేస్ వచ్చిందో, బ్రాంజ్ మెడల్ వచ్చిందో, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. తప్పకుండా త్వరలోనే ఆ యొక్క ప్రభుత్వం వీగిపోతుంది. కానీ కేంద్రంలో ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక విజయం మాకు ముఖద్వారంగా మారి, ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక బలమైన శక్తిగా ఎదగడానికి మేము ముందుకెళ్తున్నాం. ఆ యొక్క వ్యూహంతో ముందుకొస్తాం. మీ అందరి శ్రేణులు, నాయకత్రయం అందరూ కూడా, నాయకులందరం కూడా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ యొక్క సంపర్క అభియాన్ అని చెప్పి ప్రతి నాయకుడు కూడా జిల్లాలో రెండు రోజులు గడుపుతాడు. పూర్తిగా జిల్లాలో ఉండే అందరి ప్రముఖుల్ని కలవటం జరుగుతుంది. ప్రముఖులందరినీ కలిసి 4 సంవత్సరాల్లో ఏదైతే మా యొక్క పార్టీ యొక్క విధానాలు ఉన్నాయో ఆ విధానాలు తెలియజేయడం జరుగుతుంది. స్పష్టంగా వాళ్ళ కళ్ళకు కట్టినట్టు ఏదైతే అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుందో, దాంట్లో కేంద్రం యొక్క భాగస్వామ్యం ఉందా లేదా అని ముందుగా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఆ విధంగా మాకు పూర్తి ధైర్యం ఉంది. ఈరోజు మొన్న ప్రారంభమైన అభియాన్లో అనేక చోట్ల అనేక ప్రముఖులను కలిసి మాటలు చెప్తే ఈ విషయాలు మీరు ఇంకా స్పష్టంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళటం లేదన్నారు. కనుక మీడియా మిత్రుల్ని మేము కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఏవైతే ఆలోచనలు చేసి చూపించిందో అవన్నింటినీ కూడా చూపించాలని, ఏదైతే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో ప్రజలకు చూపించాలి. 115,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ స్పెండ్ చేశాం. మిగతా ప్రాజెక్ట్స్ అనేవి త్వరితగతిన పూర్తవుతాయి. ఆ విధంగా చేసింది కేంద్ర ప్రభుత్వం. 24/7 కరెంటు రాష్ట్రానికి ఇచ్చింది కేంద్రం. అలాగే పోలవరం సాధ్యమయ్యేటట్టు చూసింది కేంద్రం. అలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్లో హయ్యెస్ట్ తీసుకొచ్చింది కేంద్రం. ఆ విధంగా ఏ అభివృద్ధి పని జరిగినా దాంట్లో కేంద్ర భాగస్వామ్యం చేయకుండా లేదు. ఆ విధంగా మేము చేస్తుంటే అన్ని ప్రాజెక్ట్స్లో కూడా అవినీతిమయం చేస్తూ, టెక్నాలజీ పేరు మీదట భారీ కుంభకోణాలు చేస్తూ, కమిషన్ల వ్యాపారం చేస్తూ, ఈరోజు ఇసుక మొదలు అన్నిట్లో కూడా ఈరోజు అవినీతిమయమైంది. ముఖ్యంగా ఏదైతే గృహ నిర్మాణం ఉందో, గృహ నిర్మాణంలో జరుగుతున్న అవినీతి ఏదైతే ఉందో, ఈరోజు మరి ప్రతి ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అయిందో వాళ్ళందరినీ అడగబోతున్నాం, మీకు నిల్లు కేంద్రం రాష్ట్రం కలిసి గ్రాంట్స్ 3 లక్షల రూపాయలు ఇస్తే అదనంగా మీరు బ్యాంకు నుంచి ఎందుకు డబ్బులు కట్టాలి? 50,000 లక్ష రూపాయలు 4 వాయిదాల రూపాయలు కట్టాలి అని చెప్పి ఒక నియమం ఉంటే దానికి అదనంగా నియమాలు తుంగలో తొక్కి బ్యాంకు దగ్గర నుంచి రుణాలు 3,65,000 నుంచి 5,65,000 లక్షల రూపాయల వరకు రుణాన్ని తీసుకొచ్చే విధంగా, పేదవాళ్ల పైన పెనుభారం
ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. నెలకి 2500 నుంచి 4500 రూపాయలు ఈఎంఐ కట్టే విధంగా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజనని చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కనుక నిలదీస్తున్నాం. ప్రతి చోట ఎక్కడెక్కడైతే నిర్మాణం జరుగుతుందో లబ్ధిదారులను అడుగుతున్నాం. మీరు రుణాన్ని కట్టాలి, ఎందుకు కట్టాల్సిన అవసరం ఉంది? కేంద్రం 4 లక్షల రూపాయలతో ఉచితంగా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వగలిగే అవకాశం ఉంటే ఎందుకు మిమ్మల్ని రుణగ్రస్తులు చేస్తుంది, అప్పుల బారిన పడేస్తుంది అని చెప్పి ప్రశ్న మీ అన్ని చోట్ల చేయబోతున్నాం. అలాగే ఏ పేదవాడైనా ఇసుక ఫ్రీగా వచ్చిందని ప్రశ్నిస్తున్నాం, అందరినీ అడుగుతున్నాం. ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము మెడల్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాం ఎక్కడైనా ఉన్నారని, ఎక్కడా లేరు. ఆ విధంగా ఏదైతే అవినీతిమయమైన పరిపాలన ఉందో, 600 హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అడుగుతాం ఏ హామీ నెరవేర్చారో చెప్పండి అని చెప్పి ఆ ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రజల దగ్గరికి ఏ విధంగా ముఖం చూపించాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈరోజు మొత్తం నెపం అంతా కూడా కేంద్రం పైన, భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోడీ గారి పైన వేసి పబ్బం గడుపుకోవాలంటున్నారు. మీ పప్పులు ఉడకవు, తప్పకుండా ప్రజలు నిలదీస్తారు. భారతీయ జనతా పార్టీ ప్రజలకి నిజాలు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ విధంగా ఈ యొక్క సంపర్క అభియాన్లో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని తీసుకెళ్లి వాళ్ల చేత నరేంద్ర మోడీ గారి జయకారాలు పలికించేటట్టు చేస్తామని, తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని.